ఫ్యామిలీ ఫంక్షన్. ఇట్స్ బీన్ వెరీ లాంగ్, నాకు తెలిసి 15 ఏళ్ళు అయిపోయిందండి. మా నందమూరి కుటుంబంలో ఒక ప్రొడక్షన్ హౌజు, అదే ప్రొడక్షన్ హౌజ్లో నందమూరి హీరో యాక్ట్ చేయడం చాలా సంవత్సరాలు అయిపోయింది. సో నాకైతే చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఈరోజు మాట్లాడటం కంటే రేపు 10th నాడు జరిగే ఫ్యాన్ సభలో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, అంటే ఈ ఫంక్షన్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారి ఫంక్షన్ అండి. నిజంగా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ ఫిల్మ్లో ఇందాక చెప్పినట్టు కోనా గారు చెప్పారు అండ్ దేవి గారు చెప్పారు, ఇట్స్ మోర్ ఆఫ్ అ సిచ్యువేషన్ సాంగ్స్. అండ్ ప్రతి సాంగ్ డిఫరెంట్గా ఉంది, సిచ్యువేషన్ తగ్గట్టు ఉంది. అండ్ సరే, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాశి ఫర్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. బ్రహ్మాజీ గారు, కోనా గారు చాలా మంచి స్టోరీ ఇచ్చారండి. చాలా రొటీన్గా ఉంటుంది బట్ యా, చోట చాలా బాగా కెమెరా చేశారు ఇదంతా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈరోజు మాట్లాడాల్సింది తారక్ అండి. అన్నీ ఈరోజు మాట్లాడేస్తే బాగుండదు, 10th నాడు పెప్పు ఉండదు కాబట్టి ఐ వుడ్ హోల్డ్ దిస్ బ్యాక్ ఫర్ ద 10th. తారక్ గురించి నేను ఆ రోజు మాట్లాడతాను. దేర్ ఆర్ అనదర్ 2 ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ దిస్ అండి. నేను మళ్ళీ 10th నాడు కూడా మాట్లాడతాను ఇద్దరు గురించి. వన్ ఇస్ సన్నీ, హూ హ్యాస్ హెల్ప్ ద ప్రొడక్షన్ హౌస్ అ లాట్. థ్యాంక్ యూ సన్నీ. అండ్ నా వెన్నపూస, నిజంగా నా వెన్నముక్క, ఆయన లేకపోతే నేను లేను. మా హరి ఎక్కడో స్టేజ్ వెనక ఉన్నాడో కింద ఉన్నాడో తెలియదు బట్ యా, ఈ సినిమాలో ఇద్దరు బాగా కష్టపడ్డారండి. అంటే డైరెక్టర్ గారు నిజంగా చాలా బాగా చేశారు బట్ ఎక్కువ కష్టం చూశారండి, ఎందుకంటే తారక్ 3 రోల్స్ చేయడం, ఐ నో హౌ హార్డ్ యూ వర్క్. అండ్ నదర్ వన్ ఆర్ ద హోల్ యూనిట్ మెంబర్స్, ఆల్ ద వన్ ఎవ్రీ వన్ బాగా కష్టపడ్డారు, తారక్ సపోర్ట్గా నిలిచారు. అండ్ ఫైనలీ వీ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఆన్ ద 21st. అండ్ థ్యాంక్స్ వన్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి.